జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చేసిన ఒక్కొక్క అవినీతి బాగోసం బయటకు వస్తుంది ఇప్పటికే మధ్య స్కామ్ కానివ్వండి శాండ్ స్కామ్ కానివ్వండి దాదాపుగా ఆ బయటకు వచ్చే దాని మీద విచారణ కూడా జరుగుతున్నాయి ఏసీబీకి సిఐడికి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి మరొక దోబరా ఖర్చు వచ్చింది మనం గతంలో కొన్ని దోబరా ఖర్చుల గురించి మాట్లాడుకున్నాం ఎగ్ కోసం మూడు పాయింట్ మూడు కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టడం జరిగింది అది వాస్తవం కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఖండించలేకపోయారు దాన్ని తరువాత జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎలకలు పట్టడం కోసం కూడా కొంత అమౌంట్ ఖర్చు పెట్టారు సో అది కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం నిమ్మకాయ నీళ్ళకే దాదాపుగా ఇరవై మూడు లక్షలో ఇరవై ఐదు లక్షలో ఎంతో ఒక రోజుకే ఎంతో ఖర్చు పెట్టారు ఏది ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి టిట్కో ఇళ్లకు సంబంధించిన ప్రోగ్రాం అది ఆ గుడివాడలో అనుకుంటా ఏర్పాటు చేసి ఆ రోజు వచ్చిన వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చామని చెప్పి నిమ్మకాయ నీళ్ల మీద కూడా లక్షల రూపాయలు కొట్టేసినటువంటి చరిత్ర ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి మరొక దోబరా ఖర్చు బయటకు వచ్చింది ఏంటయ్యా అదంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎత్తుగా ఐరన్ తో ఫినిషింగ్ చేసుకున్నాడు చూశారు కదా మీరు ఐరన్తో గోడ మీద ఒక పదిహేను అడుగులు ఐరన్తో మరొక గోడ కట్టాడు మన భాషలో చెప్పాలంటే తెలుసు కదా ఎవరు సొమ్ముతో కట్టాడు అనుకున్నారు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఏది చేసుకున్నా గానీ ఆయన సొమ్ముతో చేసుకోవాలి ఏది సెక్యూరిటీ తప్ప సెక్యూరిటీ అనేది ప్రభుత్వం నుంచి వచ్చేది కాబట్టి మిగిలినవన్నీ కూడా ఆయన సొంత ఖర్చుతో చేసుకోవాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదమూడు కోట్ల రూపాయలు పెట్టి తన ఇంటి చుట్టూ ఐరన్ మెస్ ఏర్పాటు చేసుకున్నాడు అది ప్రజల సొమ్ము తాజాగా ఇది బయటకు రావడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది నినా మొన్నటి వరకు ఏదో చెప్పారు కదా మీరు అగ్గిపెట్టెలకు ఇరవై మూడు లక్షలు కూడా కాలేదు అది అగ్గిపెట్టెలు కూడా కాదు అగ్గిపెట్లకి అయింది లక్ష లక్షన్నర అయింది వాస్తవానికి మొబైల్ జనరేటర్లతో పాటు కొవ్వొత్తులతో పాటు అగ్గిపెట్లకి అయినటువంటి ఖర్చు ఇరవై మూడు లక్షలైతే ఈ చివర లక్షలు తీసేసి దాన్ని కోట్లు చేశారు ఇరవై మూడు కోట్లు చేసి అసలు వరద బాధితులకు ఇచ్చిన మొత్తం సాయమే నూట ముప్పై తొమ్మిది కోట్లయితే ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు మూడు వందల కోట్లు మూడు వందల ఇరవై కోట్లు సుమారు ఫుడ్ ఖర్చు పెట్టారని చెప్పి రకరకాల కథనాలు రాశారు అసలు ప్రభుత్వం పెట్టిందే నూట ముప్పై తొమ్మిది కోట్లని మేం ఆళ్ళు చెప్తుంటే మేము నూట ముప్పై తొమ్మిది కోట్లు పెట్టామని కూటమి నేతలు కూటమి ప్రభుత్వం చెప్తుంటే లేదు లేదు భోజనాలకే మూడు వందల అరవై నాలుగు మొత్తం నూట ముప్పై తొమ్మిది కోట్లు అయితే భోజనాలకు మూడు వందల ఇరవై ఆరు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు సో ఇది ఒక ఫేక్ ప్రచారం సో మొన్న అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు ఇరవై మూడు కోట్లు అయితే చాలా బలంగా తీసుకెళ్లారు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు వివరణ ఇచ్చి వివరణ ఇచ్చిన తరువాత కూడా ఫేక్ చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం మొదలుపెట్టింది అప్పుడు వైసీపీ పేటిఎం బ్యాచ్ సర్దుమణిగారు ఎందుకు వివరణ ఇచ్చిన తర్వాత కూడా ప్రచారం చేస్తే అది చట్టం నేరం కాబట్టి ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇంటి ఐరన్ కి పదమూడు కోట్ల రూపాయల ప్రజలు సొమ్ము ఖర్చు పెట్టాడు మరి నువ్వేదో మాట్లాడావు కదా అగ్గిపెట్టెల ఖర్చు గురించి నీళ్ళ బోట్లు ఖర్చు గురించి కొవ్వొత్తుల ఖర్చు గురించి మాట్లాడావు కదా మరి పదమూడు కోట్ల రూపాయలు చూడాలి నాని భాషలో చెప్పాలంటే ఎవడమ్మ మొగుడు సొమ్ముని ఖర్చు పెట్టారు ఈ ఇంటికి నువ్వు ఐరన్ ఫినిషింగ్ ఎంచుకున్నావు తప్పలేదు అది నీ ఇష్టం నీ సెక్యూరిటీ అది నీ వ్యక్తిగత విషయం దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు ఎందుకే ఎంచుకున్నావు అనేది నీ ఇష్టం బహుశా నీకు పేదలు కనపడకూడదు లేదా పేదలకు నువ్వు కనపడకూడదు నీ వాసన వాళ్ళ తగ్గకూడదు వాళ్ళ వాసన నీకు తగలకూడదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటి తన చుట్టూ ఇంటి చుట్టూ ఉన్నటువంటి పేదలను ఖాళీ చేయించి దూరంగా తరిమేయటం అదేమంటే మేము అక్కడ స్థలం ఇచ్చాం కదా అంటాం ఇక్కడ స్థలం ఎందుకు ఖాళీ చేశావు ఇక్కడ స్థలం ఎందుకు ఖాళీ చేయించావు నువ్వు నీ కంటి చూపు మేరలో ఎందుకు పేదలను ఉండనివ్వలేదు నీ ఇంటికి రెండు పక్కల ఎందుకు రహదారిని బంగారం లాంటి రహదారిని ఐదేళ్ల పాటు ఆపేశావు అభద్రతా బాబు కాబట్టే కదా నువ్వు ఇంటికి అత్యత్తర ఫెన్సింగ్ చేయించుకుంది బహుశా పక్కనున్న అపార్ట్మెంట్ వాడు కూడా నిన్ను చూడకూడదు నీ నీ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియకూడదు సరే అది నీ వ్యక్తిగత విషయం కానీ నువ్వు ఫెన్సింగ్ ఎవరి సొమ్ముతో వేసావు నువ్వు రాష్ట్ర ప్రజల సొమ్ముతో వేసావు అది తప్పు కదా పదమూడు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లేదా నీ ఇంటి గోడ గ్యాస్ ఏర్పాటు చేసిన ఐరాన్ ఫిన్షింగ్కి కూడా దీనికి వచ్చే నీ ఇంట్లో ఎలకల దీనికొచ్చే దీనికి వచ్చే నీ నువ్వు స్నాక్స్లో ఎగపొక్కలు తినాలన్నా ప్రజల సొమ్మే నిమ్మకాయ నీళ్లలో తాగాలన్నా ప్రజల సొమ్మే నీ ఇంటి బయట ఏదో గేట్లతో పాటు ఏదో రకరకాల ఏర్పాటు చేసుకున్నావు దానికి ప్రజల సొమ్మే ఇప్పుడు నీ ఇంటికి ఏర్పాటు చేసిన ఐరన్ గ్రిల్ కూడా ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముని మంచి నీళ్ళ ప్రాయంగా తాగేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ఈ రోజు పదమూడు కోట్ల రూపాయలు ఐరన్ ఫెన్సింగ్కి ఎందుకు ఏర్పాటు చేసావు ఎవరు అని ఏర్పాటు చేసావు మరి నువ్వు చెప్తావు కదా నేను ప్రజల సొమ్ము రూపాయి కూడా వృధా చేయనని నువ్వు ఏ ప్రభుత్వ కార్యాలయానికో సచివాలయానికో లేదా కోర్టుకో ఇంకో దానికో ఇంకోదానికో పెడితే అది ప్రజల అవసరాల కోసం ఉపయోగించేవి వాటికి ప్రజల సొమ్ము పెట్టడంలో తప్పలేదు కానీ నీ ఇంటికి ప్రజల సొమ్ము ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఎలకలు పట్టడానికి నీ ఇంట్లో ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టావా లేదా నిజంగా అన్ని ఎలకలు పట్టారో లేదో మనకు తెలియదు అలాగే ఆ ఇంకా ఇంకా విచిత్రం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఏదో ఆ కింద వాహనాలు వస్తే ఆ టైర్లు పంచర్ అయ్యే ఎక్విప్మెంట్ ఉంటుంది దాని పేరు ఏదో ఉంటుంది దాంతో పాటు రకరకాల ఏర్పాట్లు చేశారు దీనికి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తిని గతంలో తెలంగాణ తెలంగాణ కేసీఆర్కో లేదా తెలంగాణ సెక్రటరేట్ కో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పది కోట్ల రూపాయలు ఇచ్చి అవి ఆల్రెడీ ఏర్పాటు చేయించారు అది కూడా ప్రజల సొమ్మె సరే అది ముఖ్యమంత్రి సెక్యూరిటీ రీజన్స్ కోసం అనుకుందాము అనుకున్న ప్రధానమంత్రికి కూడా అంత సెక్యూరిటీ లేదంట అంత పకడ్బందీకి ప్రధానమంత్రికే లేదంట జగన్మోహన్ రెడ్డి అంత ఏర్పాటు చేసుకున్నా ఈరోజు బుల్ రోజర్లో సమయంలో ఏర్పాటు చేశాడు అది ప్రజల సొమ్మె పది కోట్ల రూపాయలు ఇంట్లో ఎరగల పట్టడానికి ప్రజల సొమ్మె నువ్వు ఎగ్బోపులు తినడానికి ప్రజల సొమ్మె చివరికి ఇంటి గోడ మీద ఐరన్ ఫెన్సింగ్ వేయించుకోవడానికి కూడా ప్రజల మరి నీతి మాటలు మాట్లాడొచ్చా ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ కూడా నేను చెప్తే ఆ సందర్భం వచ్చింది కాబట్టి గతంలో ఎన్నికలకు ముందు షర్మిల ఇష్యూ నడిచేటప్పుడు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి కలిసి షర్మిల మీద ఒక పుకారు పుట్టించాలని ప్రయత్నం చేశారు అది దురదృష్టవశాత్తు ఫెయిల్ అయింది ఏంటి అది చెందినటువంటి ఒక వైసీపీ నేతతో ఏమని మాట్లాడిచ్చారంటే కొద్దిగా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళతో షర్మిల వెళ్ళింది షర్మిలను ఆడ భర్త ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ అడిగారు లాభాలు లాభాలు వచ్చే ప్రాజెక్ట్ అడిగారు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల సొమ్ము రూపాయి కూడా వృధా చేయడానికి ఇష్టపడను కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇవ్వలేనని చెప్పాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద చెల్లి కక్ష కట్టింది షర్మిల కక్ష కట్టడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ప్రాజెక్ట్లు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబం అయినా కానీ రూపాయి జగన్మోహన్ రెడ్డి వృధా చేయడు అని ఏదో పిట్టకని చెప్పారు వాస్తవానికి షర్మిల ఓపెన్ సవాల్ చేసింది నా భర్తతో కలిసి ఐదేళ్లలో నేను జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళా నా భర్తతో కలిసి వెళ్ళా నేను వెళ్ళిందే రెండు మూడు సార్లు రెండు సార్లు మా అమ్మ విజయమ్మతో కలిసి నేను వ్యక్తిగత పనుల మీద వెళ్ళా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళా ఏపీకి వెళ్ళా కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళా ఒకసారి మాత్రం క్లాట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి అది కూడా నేను ఒక్కదాన్నే మరి నా భర్త నేను కలిసి ఎప్పుడు వెళ్ళామని ఓపెన్ సవాల్ ఇచ్చిరితే వైసీపీ నేతలు నోరు మూసుకున్నారు అంటే బెడిసి కొట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి కథలు చెప్పమంటే చెప్తాడు కానీ ఎగపప్పులకు మూడు కోట్లు ఖర్చు పెడతాడు ఎలకడబట్టడానికి కోట రెండు కోట్లకు ఖర్చు పెడతాడు తన ఇంటి బయట సెక్యూరిటీ సిస్టమ్ కోసం ఒక పది కోట్లు ఖర్చు పెడతాడు ఇప్పుడు తన ఇంటి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి ఫెన్సింగ్కి పదమూడు కోట్లు ఖర్చు పెడతాడు నువ్వు ఆ రూపాయి ఖర్చు అయింది ప్రజలు సొమ్ము రూపాయి ఖర్చు చేయింది జగన్మోహన్ రెడ్డి ప్రజలు అడుగుతారు సమాధానం చెప్పాలి నువ్వు నువ్వు అనుకోవచ్చు నేను ఎందుకు సమాధానం చెప్పాలి కోట కోటమి నేతలు అడగట్లా కోటమి నేతలు అడగట్లా ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటే నువ్వు పెట్టింది వాళ్ళ సొమ్ముతోనే కదా ప్రజలు కట్టిన పన్నుల రూపంలో వచ్చిన సొమ్ముతో పెట్టావు కాబట్టి నువ్వు వాళ్ళకి జవాబుదారి కావాలి ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు మా సొమ్ముతో నీ ఇంటి గోడకి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఏంటి అడుగుతున్నారు ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు కదా ఇంట్లో నువ్వు పక్క రాష్ట్రంలో కదా ఉండేది దాదాపు నాలుగు నెలల నుంచి పక్క రాష్ట్రమే కదా ఉండేది చుట్టం చూపుగా వచ్చిపోతున్నాం అది కూడా ఒక శవం దొరికితే రాజకీయం చేయటం అంతే కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు చేసే చేతలకు ఎంత తేడా ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ దీన్ని కూటమి నేతలు అయితే సీరియస్గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పదమూడు కోట్ల రూపాయలు నిజంగా అంత ఖర్చు అవ్వదని కూడా చెప్తున్నారు ఇది ఇందులో ఏమన్నా మళ్ళీ సరే ఏమన్నా అయితే ఏమన్నా కోటి రూపాయలు కట్టి కూడా అయ్యి ఉండొచ్చు పదమూడు కోట్లని పెట్టారు అంటే మిగిలిందంతా అని చెప్పి ఇది ఒక అనుమానం కూడా ఉంది సో దీని మీద మరి ప్రభుత్వం పూర్తి స్థాయి విచారం చేయాలి ఒకవేళ స్కామ్ అని తెలిస్తే జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ డబ్బులు తిరిగి రాబట్టే ప్రయత్నం కూడా చేయాలి